Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి శాసనసభ తీరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. అలాగే సభలో ఉన్నటువంటి సభ్యులు కూడా వీక్షిస్తున్నారు, చూశారు కూడా. ప్రజా సమస్యల పట్ల ఏకరువు పెట్టడానికి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కానీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసమే ప్రతిపక్షం పరిమితమయ్యి ఫోటోలు ఫోజుల్లో వాళ్ళ తాలూకా ఆంతర్యం కుట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఒక దళిత సోదరుని ముందుని పెడుతుంటారు, లేదంటే మేము ప్రజలకి సమస్యల గురించి వాళ్ళు అడిగినటువంటి ప్రతిపక్షం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తుంటేనే ఆ సమాధానం వినకుండా వీళ్ళ ఎజెండా ఏ ఎజెండాతో వచ్చారో ఆ ఎజెండాను సక్సెస్ చేయడం కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తుంటారు. సర్కస్ వాళ్ళు ఒక విన్యాసం చేసిన తర్వాత అది రక్తి కట్టదని మరొక విన్యాసం చేస్తుంటారట. అప్పుడే చూసేవాళ్ళకి ఇంపుగా ఉంటుంది. కానీ తెలుగుదేశం వాళ్ళ విన్యాసం చూస్తే ఇంపుగా లేదు, చాలా కంపుగా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసం. నిన్నక జాబు కావాలంటే జగన్ పోవాలని రకరకాల నినాదం పెట్టారు. ఈరోజు బాధుడే బాధుడని ఒక నినాదంతో వచ్చారు. అంటే ఒక రోజుకొక విన్యాసం అన్నమాట. ప్రజలు వాళ్ళు ఏం చేశారంటే జనరల్గా మేము చాలా బాధపడుతుంటాం శాసనసభ్యులుగా. ఏంటంటే మాట్లాడే అవకాశం, మాట్లాడే హక్కు ప్రధానమైనటువంటి అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికి ఉంటుంది. వాళ్ళు ఏదైనా స్వతంత్రంగా డెమోక్రసీలో మాట్లాడుకోవచ్చు, కానీ ఆ సమస్య ఏ సమస్యనైనా వాళ్ళు ఒక సమస్యకే పరిమితం కాదు, ఏ సమస్య గురించి అని మాట్లాడవచ్చు. కానీ దానికి పరిమితం అవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా రాజకీయ రంగు పులుముకుంటూ బాబు డైరెక్షను ఇక్కడ యాక్షను చేస్తూ మా రియాక్షన్ ఎలా ఉంటుందని చూస్తున్నారు. కానీ మేము రియాక్షన్ చేస్తే వాళ్ళు నిజంగా చెప్తున్న ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆగడాలు చూస్తే ఆగ్రహాలతో కాగడాలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, కాగడాలు ముట్టించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు చూస్తున్నాం, మేము ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులుగా నిజంగా వాళ్ళు ఒక దండయాత్ర, పాదయాత్ర, బాధయాత్ర మొదలెట్టారు ఇక్కడి నుంచి అమరావతి గురించో బ్రహ్మరావతి గురించో అని. అమరావతిని అధోగతి చేసింది వాళ్ళు. ఉత్తరాంధ్రకి ఏంటంటే కేవలం ఉత్తరాంధ్రకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది అమరావతి నుంచి అరసవిల్లను కార్యక్రమం పెట్టారు. మీకు చెప్తున్నాం, ఇంతవరకు మీరు ఏం చేసినా ఆగడాలు చేసినా సరే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. కానీ విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందా అనగానే మీరు మళ్ళీ మా ప్రాంతానికి వచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఒక ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నేనే కాదు విద్యా సంస్థల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని సంస్థలు అన్ని వ్యవస్థలు కూడా ఏకమై మిమ్మల్ని తరిమి కొట్టడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని మాత్రం గట్టిగా చెప్పగలం. ఎందుకంటే మేము చూస్తూ మేము మమ్మల్ని నెత్తి మీద తంతుంటే గుండెల మీద తంతుంటే మేము నోరు మూసుకొని ఊరుకోవలసినటువంటి అవసరం మాకు లేదంటే గాజులు తోడుకునే లేము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలకు ఊపిరి ఉత్తరాంధ్ర ఉద్యమాల్లో అక్కడ ఉన్నటువంటి నక్సలను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో. ఇలాంటిది మేము సమయం అక్కడ ఉన్నటువంటిది బాగా వచ్చినటువంటి వాళ్ళని ఆదరించే గౌరవించే సంస్కృతి పక్కన ఆగ్రహం వస్తే మాత్రం నిగ్రహించే పరిస్థితి మాత్రం ఈరోజు ఎజ్జుకుంటూ క్యాపిటల్ అడ్డుకున్నటువంటి తరుణంలో మేమే శాసన రాజధాని వద్దాం లేదే. అమరావతిలో రాజధాని ఉండాలి, మూడు రాజధానులు ఉండాలి, మూడు రాజధానుల్లో అమరావతి శాసన రాజధాని ఉండాలని అంటున్నాం. ఓ పక్కేమో అభివృద్ధి కార్యక్రమాలు ఎజ్జుకుంటూ క్యాపిటల్ వస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేము ఆశపడుతుంటే అభివృద్ధికి సరైనటువంటి దృష్టి కేంద్రీకరించలేదని మీరు ఓ పక్క చెబుతూ ఓ పక్క వెనక నుంచేమో కింద నుంచి మంటలు కాస్తూ ఆ మంటల్లో మీరు ఏంటంటే కాగుతున్నారు, అది చూస్తూ ఊరుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక విధానం గురించి క్లియర్గా తేటతెల్లం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్ర ఆదాయ వనరులు ఎంత, రాష్ట్ర ఆదాయ వనరుల్లో మనకు వచ్చేది మనం ఖర్చు ఎంత చేసాం అని ఇప్పటి నుంచి కాదు
2014 నుంచి 2022 వరకు కూడా ప్రతి ఏడాది కూడా ఎంతైతే ఖర్చు చేసామో ఎంతైతే అప్పు చేసామో వాళ్ళకన్నా మనం ఎంత అప్పు తక్కువ చేసామో వాళ్ళ పర్సంటేజ్ పరంగా చూస్తే మన పర్సంటేజ్ ఎంత తక్కువ ఉందో తెలుగుదేశం తాలూ పర్సంటేజ్ అప్పుల రూపంలో అప్పులు ఇక రాష్ట్రాన్ని 2,69,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పరెంట్గా అక్కడ ఉన్నటువంటి క్లియర్గా టీవీలో చూపించారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. అందుకని ఇప్పటికైనా సరే ఇప్పుడే గౌరవ మంత్రి గారు వేణు చెప్పినట్టు ఎప్పటికైనా రానున్న 3 రోజులైనా సరే ప్రజా సమస్యల పట్ల మీరు స్పందించండి, స్వాగతిస్తాం. లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక విధానం గురించి చెబుతూ రాష్ట్ర ఆర్థిక వనరుల గురించి చెబుతూ మీ అయాంలో మీ మీరు చేసిన బదవేటి మేము చేస్తున్నటువంటి పనితీరేట అనేది క్లియర్గా వివరంగా సవివరంగా వివరించి వితరించి విరచించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అవకాశం ఉంటే దాని మీద స్పందించండి. అందులో తప్పున్నా ఏదైనా ఉంటే చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఒప్పుని తప్పుగా చెప్పి ఏదో మా ప్రభుత్వానికి ముప్పు వస్తుందని అనుకుంటే 30 తిప్పలు పట్టే పరిస్థితి మీకుంటుంది తప్ప మాకు ఉండదని మనం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాం, మేము డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాం, మీరు ఖర్చు పెట్టిన దానికన్నా మేము నిధులు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాం, మీరు 5 ఏళ్ళలో ఖర్చు పెట్టిందంతా మేము 3 ఏళ్ళు ఎంత ఖర్చు పెట్టాం మేము చూసాం. దానికోసం డిబేట్కి రండి, దానికి డిబేట్కి వస్తే దానిలో డిస్కస్ చేద్దాం, మీ వాదోపవాదం చేసుకుందాం. ఎప్పుడైనా అబద్ధాన్ని నిబద్ధంగా నిజంగా చేద్దాం అంటూ ఒప్పదు, ఎందుకంటే మేము నిబద్ధంతో ఉన్నాం, మీరు అబద్ధంతో ఉన్నారు. మీరు అబద్ధమైపు ఉన్నారు, మేము నిబద్ధంతో ఉన్నాం. అంచేత అబద్ధానికి నిబద్ధానికి పోటీ పడాలనుకుంటే శాసనసభలో చర్చిద్దాం రండి తప్ప ఎంత ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గౌరవ సభ్యులందరినీ రెచ్చగొట్టే విధంగా చూస్తే ఊరుకో. అంతేకాకుండా ఈరోజు మా ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం కూడా మీరు చేస్తున్నటువంటి ఆగడాల పట్ల కానీ చూస్తే మాత్రం మా ఆగ్రహాయాసాలతోటే కాగడాలు ముట్టించవలసిన పరిస్థితి ఉంటుందని మాత్రం మరోసారి హెచ్చరిస్తూ నమస్కారం. డెఫినెట్గా ఉత్తరాంధ్ర రాజధాని అనేది మాకు ఎట్టి పరిస్థితుల్లో రావాలి కావాలి అది పోగొట్టే కార్యక్రమానికి ఎవరైనా చర్యలు తీసుకుంటే మాత్రం ఉద్యమం ఉధృతంగానే ఉంటుంది డెఫినెట్గా. ఎస్ అంటుకుంటాం. ఏమి శాంతి భద్ర మేము ఏంటంటే మేము ఎప్పుడు కూడా శాంతి భద్ర విఘాతం కలిగించే రీతిలో ఉండవు, కానీ వీళ్ళ పాదయాత్ర మాత్రం సాగనివ్వం. ఇది అది మేము అంటే మా పార్టీయే కాదు, అన్ని సంస్థలు అన్ని వ్యవస్థలు అన్ని విద్యా సంస్థలు అందరూ కూడా ఏకమై ముందుకు వెళ్తాం. ఇది నిజం, ఇదే మా నైజం, అదే మా యజం.